విజయవాడ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరిపోతున్నాయా? ఇప్పటి వరకు బెంజ్ సర్కిల్ మీదుగా వైజాగ్ హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను సిటీ బయట నుంచి పంపేందుకు రంగం సిద్ధమైందా? మీరే చూడండి. విజయవాడ సిటీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నంలో భాగంగా విజయవాడకు పశ్చిమంగా చిన్న ఔట్పల్లి నుంచి గోళ్లపూడి వరకు చెన్నై కోల్కతాలను కలిపే 16వ నంబర్ జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాద్ను కలిపే 65వ జాతీయ రహదారులను కలిపే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పటి వరకు వైజాగ్ మీదుగా హైదరాబాదు వెళ్లాలంటే విజయవాడ నగరం, ప్రసాదంపాడు, రామవరపాడు, బెంజ్ సర్కిల్, బస్టాండ్, భవానీపురం, గొళ్లపూడి మీదుగా 65వ నెంబర్ జాతీయ రహదారికి వాహనాలు చేరుకునేవి. నగరంలో ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనదారులు, నగర ప్రజలు విలువైన సమయం, ఇంధనం వృధా అయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ బైపాస్ నిర్మాణంతో నగర ప్రజలకు ఈ రెండు హైవేలపై ప్రయాణం చేసే వాహనదారులకు త్వరలోనే ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ 6 వరుసల రహదారిని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ రూపొందించగా మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మాణ పనులు చేపట్టింది. బెజవాడ నగరంలో నుంచి వెళ్లే భారీ వాహనాలు నగరం వెలుపల నుంచి మళ్లించడానికి ఈ 30 కిలోమీటర్ల పొడవైన బైపాస్ రోడ్డులో భాగంగా ఇప్పటికే కీలకమైన వంతెనలు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణ పనులు పూర్తి కాగా కేవలం మలిదశ నిర్మాణ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని వాహనదారులకు స్వాగతం పలికేందుకు అందంగా ముస్తాబోతోంది ఈ బైపాస్ రోడ్డు.